తో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం కొండల మధ్య రిజర్వాయర్ కడుతున్నారు ఆ కొండల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మునిగిపోతారో వాళ్ళని బయటికి తీసి వాళ్ళకి వేరే చోట పునరావాసం కల్పించి వాళ్ళ భూములు ఏదైతే తీసుకుంటారో ఆ భూములకు డబ్బులు ఇచ్చి ఇది ఉంది ఇది అందరికీ తెలుసు రిజర్వాయర్ కట్టడం అంటేనే భూసేకరణ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం अभी लेकिन असल प्राजेक्टे ले इंको विषय न्यूज पेपर चूसान इरिगेशन कंपोनेंट की ड्रिंकिंग वाटर रादर्थे केंद्र प्रभुत्म एचे आर वे एम चार एम चेयल स्पेशल कैटगरी स्टेटस एनक अंटे दाखिल सामधानमें ऐक् अड़ता आ रोज ऐक्टे मैं स्पेशल कैटगरी स्टेटस इदा आ रोज ऐक् प्रधानमंत्री चत प्रकट सोलवर ऐक्टे चंद्रबाबुना गंप्रमज अदा मैं स्पेषल प्याकेज इच्छा ఇవాల ఈ దేశం మీద ముందున్నటువంటి సమస్య కాదు సమాధానం చెప్పవలసింది పార్లమెంట్ లో చేసిన చట్టం గొప్పదా మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ గొప్పదా దేని ఓవర్టేక్ చేయగలదు పార్లమెంట్ లో చట్టం చేశారు ఆ చట్ట ప్రకారం ఏం చెప్పారు చాలా క్లియర్ గా ఏం చెప్పారు మేము పోలవరం ప్రాజెక్ట్ కట్టి మీకు ఇస్తాం నూటికి 100% దానికి అయ్యేటువంటి ఖర్చులు దానికి కావాల్సిన పర్మిషన్లు దానికి ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ మొత్తం అంతా మేము భరిస్తాం నూటికి 100% అని చెప్పి యాక్ట్లో పెట్టారు పెడితే రాజ్యసభకు వచ్చింది హౌస్ లో ఏం జరిగిందన్నది మీకు తెలియదు నాకు తెలియదు కలుపులేశారు लाइव टेलीकास्ट ఆపేశారు लाइव टेलीकास्ट అంటే మొదలెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఆఫ్ చేయడం అనేది రాజమండ్రి మన పార్లమెంట్ చరిత్రలో లోక్‌సభలో అదే ప్రథమం అదే ఆఖరు ఎప్పుడు ఆఫ్ చేయలే అంటే మన కళ్ళు మూసి అక్కడ యాక్ట్ చేస్తా ఉన్నారు కానీ అక్కడ కూర్చొని రాసేవాళ్ళు ఉంటారు అది జీతాలు ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు రాసేశారు ఏం జరిగిందో ఎవడే మాట్లాడాడో అన్ని రాశారు ఆ రాసిందే నేను ఇదిగో బుక్ కింద వేసి यह बुक् पत्क मत एंपील पंचपे प्रेसीडेंट आफ् इंडिया प्रणब मुखर्जी दूर्चुन चलवन बाबू आनेक कुर्चुटे आज मत चली मत चली अंत रईटे आसीदंत रिकारे कदा अना मरी रिकार्ड प्रकार चलुदी ऐक्टिंदे आये पार्लमेंट अड़े स्पीकर ऐक्टी पंपचा कैबिनेट ना दंपे सतकन पेट तप ना गत्यंतर ले पार्लमेंट रेजी దీని రేజ్ చేయడానికి తెలుగు దేశం వాళ్ళకి గాని జగన్ పార్టీ వాళ్ళకి గాని ఎందుకు అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడగడానికి కూడా ధైర్యం లేకుండా పోయింది ఆ వాళ్ళ 18 2 2014 నాడు ఏం జరిగింది లోక్‌సభలో మన నోరట్టం మోడీ గారు అంటాడు ఆ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ కళ్ళు మూసి జల్లకాయ కొట్టేట కాదు మేము చాలా ప్రజాస్వామ్యవాదులం అని మోడీ గారు పార్లమెంట్ లో అంటాడు अमित षा गार नोर मीडिया आंध्रेदारा आंध्रेय का मोडी गारिकार्ड मोडी गार अमित षा गार मन मत आनंद आंध्र वच्चा मन सर्वनाशन मम्मी दबे अब वेद माटा वेद माटा ये पोलवर गुरी आलरे डबू ले कदा मन दरों चपंडी अदे सर ऐक्ट प्रकार ऐक्ट ले पक्न अड़ेव इंत इला दिगार पता मैं अंदर पोलवर अक्ट का राज्यसभा जो डिबेट जो कदा वेंकयना गारे असल चीलि चंडा अर्जुन एलाइए कुरुक्षेत्र उत्सव पारो अला मत जीट गंट सबसे 50 आयने आंध्र गुरी मत आयने मन अंत टीवी चूसा इला वेंकयनाडे लेकिन आंध्र पैस्थित एमी लेकिन वेंकयनाडे गार तमिल चूँ प्रति विषय अड़े
ఏం చెప్పాడు షిండే గారు వచ్చి బిల్లు రాజ్యసభలో పెడుతూ పోలవరం గురించి ఏం మాట్లాడాడు పోలవరం ఫైనాన్షియల్ ప్యాకేజ్ గురించి మాట్లాడాడు రాయలసీమకి ఇవ్వబోయే డబ్బు గురించి మాట్లాడాడు డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ డెఫిసిట్ ఏం చేయబోతున్నామో మాట్లాడాడు ఎవరు హోమ్ మినిస్టర్ షిండే ప్రవేశపెడుతూ వి వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ది ఎకానమీ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ కంటిన్యూ టు గ్రో మేము మీకు హామీ ఇవ్వదలిచాం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా పెరగాలి పెరుగుతూ ఉండాలి ది బిల్ ఆల్సో కంటైన్స్ అవర్ ఫర్మ్ కమిట్మెంట్ టు ఎగ్జిక్యూట్ ద పోలవరం ప్రాజెక్ట్ అందునిమిత్తం ఆ ఆర్థిక పరిస్థితి పెరగాలంటే పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చి బిల్లులో పెట్టాము యాజ్ అ నేషనల్ ప్రాజెక్ట్ బై అబ్టైనింగ్ ఆల్ నెససరీ క్లియరెన్స్ ఇంక్లూడింగ్ ఎన్ష్యూరింగ్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ తో సహా అన్ని పనులు మేమే తెచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నేషనల్ ప్రాజెక్ట్ గా అప్పచెప్తాం ఎందుకని దెబ్బతినబోయే ఆర్థిక పరిస్థితి సరైనటువంటి దాంట్లో పెట్టడానికి మేము ఈ పని చేయబోతున్నామని షిండే గారు చెప్పాడు యాక్ట్లోనే పెట్టాడు మీకు అనేక సార్లు చెప్పాను ఎక్స్పీడియంట్ అనే పదం ఎక్స్పీడియంట్ అంటే అర్థం ఏంటంటే ఇక రూల్ గీలు ఏం చూడక చాలా అవసరం అవతల మనిషి చచ్చిపోతుంటే తీసుకెళ్లి ఇమీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి అండ్ కత్తితో పొడిచారా ఎవరు పొడిచాడు పోలీసు వాళ్ళు రావాలి అన్ని పోయి ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ ఇమీడియట్లీ జాయిన్ అయ్యి లేకపోతే చచ్చిపోతాడు అలాంటి పదం వాడారు పోలవరం పూర్తి చేయడం ఎక్స్పీడియంట్ గా పూర్తి చేయాలి అని దీని మీద షిండే గారు వచ్చి ఈ మాట చెప్పాడు ఆర్థిక పరిస్థితి దిగజారిపోకుండా ఉండటం కోసం పోలవరం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు పెట్టి మేమే కట్టి మేమే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అన్ని చూసుకుని మేము అప్పు చెప్తామని చెప్పారు చెప్తే ఆగరా వెంకయ్యనాయుడు గారు జైట్లీ గారు వెంకయ్యనాయుడు గారు మెయిన్ పాత్ర దాని మీద ఇన్ని పేజీలు మాట్లాడారు వాళ్ళంతా మాట్లాడిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చి చెప్పాలి ప్రధానమంత్రి వచ్చి చెప్పాలి అన్నారు మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చాడు ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన ఏం చెప్పాడు ఊరికే రాయలసీమకి నార్త్ కోస్ట్ ఆంధ్రాకి ఏదో డబ్బిస్తాం అది దుర్భిక్ష ప్రాంతాలు ఆదుకుంటామని మాటలు చెప్పడం కాదు కోరాపిట్ బోలంగిర్ దగ్గర ఏదైతే చేస్తున్నామో ఒరిస్సాలో ఉన్నటువంటి కేబీకే అంటారు కేబీకే స్పెషల్ ప్లాన్ అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం ఈ ప్రాంతాలకి అని ఆయన చెప్పాడు చెప్తూ పోలవరం గురించి ఏం చెప్పాడు ఐ వుడ్ లైక్ టు రీఅష్యూర్ ది మెంబర్స్ మీకు మళ్ళీ మరొకసారి చెప్తున్నా ఎనీ అమెండ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు ఫెసిలిటేట్ స్మూత్ అండ్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్ దే విల్ బి గివెన్ ఎఫెక్ట్ అట్ ద ఎర్లియస్ట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం జరగదంటే ఏమేం మార్పులు చేయాలో అన్ని మార్పులు కూడా వెంటనే చేస్తాం అవర్ గవర్నమెంట్ విల్ ఎగ్జిక్యూట్ ది పోలవరం ప్రాజెక్ట్ లెట్ దేర్ బి నో డౌట్ అబౌట్ ఇట్ మా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని చేసి తీరుతాం ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానం ఉండనక్కర్లేదు అని మళ్ళీ ఆయన చేత చెప్పించారు రాజ్యసభలో చెప్పించిదిగా ఎప్పుడో బీజేపీ వాళ్ళు పట్టుబట్టారు కాబట్టి ఇవన్నీ వచ్చేయండి అన్న ఉద్దేశంతో బీజేపీ టీడీపీ ఎలక్షన్కి వెళ్ళే 1% ఓట్లు ఎక్కువతో తగ్గాయి ఆ రోజున ఏవైతే మీరు చెప్పించారో అవి ఒక్కటి కూడా అమలు జరగట్లా కేబీకే లేదు రాయలసీమకి ఇస్తున్న డబ్బులు ఆపేశారు కేబీకే ఎలాగ ఇస్తామన్న దాంట్లో 1/4 కూడా ఇవ్వలేదు అది కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కేబీకే ఎంత వస్తుంది ఇక్కడ ఎంత వస్తుందని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తీసేత పారేశారు పోలవరం కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే ఇంకా మనం నోరు మూసి కూరుకుంటే ఏం చేయాలి ఇప్పుడు రామచంద్రరావు అనే వ్యక్తి 2017లో కోర్టులో వేశాడు ఆ దాని ప్రకారం దాంట్లో ఇవన్నీ చెప్పాడు మన్మోహన్ సింగ్ చెప్పి ఊరుకోలే మార్చి 1వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయింది మే 1వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయింది మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మే 1వ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పాడు ఏ రేట్లు అయితే ఇవాళ ఉన్నాయో ఆ రేట్లు ఇవ్వకపోతే పని పూర్తవదు పాత రేట్లు కాదు పెరిగినటువంటి రేట్లు ఇస్తే ఎందుకంటే వాళ్ళే కట్టాలి కదా దానికి కూడా తీర్మానం చేయండి అప్పుడు ఇంకా కాంగ్రెస్ ఇలా చిత్తుగా ఓడిపోయి మోడీ గారు బంపర్ మెజార్టీతో వస్తాడని అనుకోలే కాంగ్రెస్ లేకపోతే ఎన్డీఏ యూపీఏయా అని అనుకున్నారు కానీ రిజల్ట్ తెలిసిన తర్వాత తెలిసింది మోడీ ఇంత ఏ ఉందని వాళ్ళ ప్రభుత్వం రాబోతోంది రావడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడే మన్మోహన్ సింగ్ గారు అది కేబినెట్ లో తీర్మానం చేసి మే 1వ తారీఖు 2014 16వ తారీఖు రిజల్ట్ వచ్చింది 25న 24న పదవి స్వీకారం చేశాడు మోడీ గారు సరే మోడీ గారు చేసిన తర్వాత ఆయన ఊరుకోలే
28వ తారీఖున వాళ్ళు తీర్మానం చేశారు ఏమని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నట్టు పెట్టి దానికి అప్పు చెప్తాం దీనికి సంబంధించిన పనంతా పోలవరం కట్టాలంటే ఏదైతే ఆరు మండలాలని ఇందులో చేర్చకపోతే తెలంగాణ ఆంధ్ర మధ్య రోజు గొడవ రన్ అవుతుంది కాబట్టి ఈ ఆరు మండలాలని వెంటనే చేర్చేయాలి వెంటనే చేర్చేయాలంటే పార్లమెంట్ సమావేశం అవ్వాలి ఒక యాక్ట్ని గనక బైపాస్ చేయాలనుకుంటే మళ్ళీ పార్లమెంట్ సమావేశం అవ్వాలి పార్లమెంట్ సమావేశం అవ్వకుండా యాక్ట్ని బైపాస్ చేయాలంటే మార్గం ఏంటి ఆర్డినెన్స్ తేవాలి అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తెచ్చారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఆ ఆర్డినెన్స్ తెస్తేనే నేను తప్పుకుంటాను లేకపోతే తప్పుకోను అని చెప్పి నేను అన్నాను అందుకే ఆర్డినెన్స్ వచ్చింది అని ఆయన చెప్పాడు మినిస్టర్ గారు ఏం చెప్పాడు రాజ్యసభలో ఈ జయరామ రమేష్ అన్నవాడు వచ్చాడు వచ్చి ఇప్పుడు చెప్తేనే ఇప్పుడు మీరు చేస్తేనే ఈ పని జరుగుతుంది మళ్ళీ పార్లమెంట్ లో ఇది కానీ పెట్టారా మళ్ళీ అల్లరి స్టార్ట్ అవుతుంది వెంటనే ఆర్డినెన్స్ చేసేయండి అని మా ఇంటికి వచ్చి చెప్పాడు అని డైరెక్ట్ గా రాజ్యసభలో మినిస్టర్ గారు చెప్పారు సరే ఎవరికి నిజమైనప్పటికీ ఆ రోజుకి వాళ్లే కట్టే పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని నియమించారు నియమించిన తర్వాత ఆరు మీటింగ్స్ జరిగే ఆరు మీటింగ్స్ మీకు మినిట్స్ చూపించాను గుర్తుందా ప్రతి మీటింగ్ లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు రావటం మాకు అప్పచెప్పండి ఫైల్స్ అడగటం మన ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ మన చీఫ్ ఇంజనీర్ దౌళేశ్వరం వీళ్ళందరూ వెళ్ళి కూర్చోటం తయారవుతున్నాయి టైపింగ్ అవుతుందండి మొక్కలు తేడా వచ్చిందండి రెక్కెడుతుంది నెక్స్ట్ మీటింగ్ లో ఇస్తామండి ఆరు మీటింగ్లు ఆరు మీటింగ్లు మీట్స్ పట్టుకొచ్చి మీకు చూసాను గుర్తుంది కదా ఆ ప్రెస్ మీట్ అందరూ వచ్చారు ఇదిగో ప్రతి మీటింగ్ లో అడగటం వీళ్ళు నో అంటాం ఆఖరికి జైట్లీ గారు రోజున అనౌన్స్మెంట్ చేశాడు ఏమని మాకు వీళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది దాని ప్రకారం 2013-14 రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లే ఇస్తాం ఇప్పటివరకు మీరు ఏం ఖర్చు పెట్టారో అది మేము ఇవ్వం ఆ ప్రకారంగా ఒక కేబినెట్ గా మేము తీర్మానం చేశామని ఒక రోజు రాత్రి మీకు గుర్తుంది కదా రాత్రి పెట్టాడు జైట్లీ గారు ఏడింటికి వస్తుంది ఎనిమిదింటికి వస్తుంది తొమ్మిదింటికి వస్తుంది అలా డిలే చేసుకుంటూ చేసుకుంటూ అది అవగాహన చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ మీదకి వచ్చి రక్తం మరిగిపోతుంది ప్రాణం ఉడికిపోతుందని ఆయన చాలా సీరియస్ అయ్యాడు రావణ రెడ్డి చేశారు ఇలాగా చేయడానికి మేము ఎలా ఒప్పుకుంటాం 2013-14 రేట్లైతే ఇదంతా కూడా ఏంటో ఎవరికి అర్థం అవరా ఎందుకంటే ఒక యాక్ట్ని బైపాస్ చేయడం ఇది పద్ధతి కాదు చెయ్యలేరు పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత గవర్నమెంట్ ఎన్నో ఒప్పుకుని మేము ఇది చేసేస్తాం అమలు చేసేస్తే కుదరదు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి అంటారు దీని మీదే డాక్టర్ రామచంద్రరావు గారు ఏం చేశాడు 2017 కోర్టులో కేసు వేశాడు ఆ కేసులో స్టేట్ గవర్నమెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ని పార్టీ చేసి ఈ ప్రకారంగా ఉంది ఈ ప్రకారంగా కేబినెట్ తీర్మానం అయింది పార్లమెంట్ లో జరిగినటువంటి యాక్ట్ని ఓవర్టేక్ చేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవచ్చా ఫుల్ అమౌంట్ ఇచ్చి దీన్ని కడతామన్న వాళ్ళు కట్టమని చెప్పి వాళ్ళు చెప్పడానికి కావు అసలు ఉండే వాళ్ళకి రైట్ అని ఒక యాక్ట్ ఓవర్టేక్ చేశాడు ఆయన వేస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దానికి రిప్లై చేశారు ఏమనేశారంటే ఇవన్నీ కూడా మేము చట్ట ప్రకారమే చేశాం 13-14 రేట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది కడతామని వాళ్ళు అడిగారు అడిగితే వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు చౌకగా కడతా ఉంటే మధ్యలో నీకేమైందా నీకేం సంబంధం వాళ్ళు తక్కువ రేటు కడతా ఉంటారు నీకేం సంబంధం పబ్లిక్ ఇంట్రెస్ట్ చేయడానికి ఇందులో ఏమి ఇంట్రెస్ట్ పోలవరం కడతామో కడుతున్నాం వాళ్ళు తక్కువ రేటు కడతామో కడతారు నీకేమైందన్న లెక్కలో వాడు ఒకటి వేశారు చంద్రబాబు నాయుడు గారిని మీరు కూడా అయ్యండి బాబు ఇది తప్పిది మేము కడతా ఉన్నాం తప్ప ఏ రేటు ఇస్తే ఆ రేటు కడతామని అనలేదు మార్కెట్ లో ఏ రేటు ఉంటే ఆ రేటు కడతాడు ఇవాళ మనం వెళ్ళలేదా అని పిలుచుకుంటాం వైట్ వాష్ ఏమని కరోనాకు ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చాం ఓ రెండు రోజులు వేసేటట్టు కరోనా అయిపోయింది ఇది ఎలా వచ్చా రేటు ఇచ్చేయమంటే చేయట్లా వర్కర్స్ లేరండి మీరు అలా ఒప్పుకున్నాను 10,000 కరెక్టే ఇప్పుడు 20,000 ఇస్తే చేస్తా లేకపోతే లేదు మార్కెట్ లో కనుక్కోండి లేకపోతే నా 10,000 మీకు వెనక్కి ఇచ్చేస్తాను వాయిదాల మీద ఇంకొన్ని ఏమన్నా చూసుకోండి అంటున్నారు చిన్న విషయం ఇది అటువంటి ఇంత హ్యూజ్ బిగ్ ప్రాజెక్ట్ కి 2014 రేట్లు 18 ఉంటాయా ఆ వేళ మినిమం వేజ్ ఎంత ఇవాళ మినిమం వేజ్ ఎంత ఆ వేళ బియ్యం ఖరీదు ఎంత ఇవాళ బియ్యం ఖరీదు ఎంత కామన్ సెన్స్ ఉంది ఆ మాత్రం పనిచేయదా ఎలా ఒప్పుకున్నారు అసలు మీరు ఒప్పుకోలేదు మేము ఎందుకు చెప్పలేకపోతున్నారు సరే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత వేడుకున్నా ప్రతి ప్రెస్ మీట్ లో వేడుకున్నాను వారు వేయలేదు ఎఫిడేవిట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ రాగానే నేను ఏమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు ఈ వర్క్ ఇది కేంద్ర ప్రభుత్వం కట్టి మాకు అప్పచెప్పాలి అని వెనక్కి ఇచ్చేస్తాడు అనుకున్నాను ఎందుకంటే ఆయన పాదయాత్రలో అదే చెప్తూ వచ్చాడు వీళ్ళకి ఏం పని కట్టేవలసిన బాధ్యత వాళ్ళది
వీళ్ళని తీసుకున్నారు కమిషన్ల కోసం కాకపోతే అని చెప్పి అంటూ వచ్చాడు. అది ఎరగరా. నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పాను, కనీసం అందులో కౌంటర్ ఎవిడెంట్ వేయండి. ఏదైతే చంద్రబాబు నాయుడు చేయలేదో అది మీరు వెయ్యండి కోర్టులో. ఓ కోర్టులు ఎంత దారుణం అంటే నల్లాలలో వేసి తీరాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఎవడన్నా సరే ఏ పార్టీ, నేను మీమే వేసాననుకోండి, నల్లాల లోపల మీరు వేసి తీరాలి కౌంటర్. అంత క్లియర్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి. మనం ఏపీఆర్గనైజేషన్ యాక్ట్ ఛాలెంజ్ చేస్తూ వేసింది 6 సంవత్సరాలు 6 మాసాలు అయింది. 2014 మే 5వ తారీఖు అయింది. ఈ వాటి వరకు దానికి వేయలేదు కేంద్ర ప్రభుత్వం. అడగటానికి అడగలేడు. ఇంకా మనం ఇక్కడ కూర్చుని ఉన్నారు. మనం మనల్ని పిలిచినప్పుడు అడగాలి. మనం పిలవడానికి కదా రాదు. అసలు అక్కడే అలా తిరుగుతుంటుంది ఆ కేసు. మనం చెప్పాను కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2017 వేసాడు అది కేసు. మనకు అనుకూలంగా ఉపయోగించుకోండి. మీరే రామచంద్రరావుకి ఏం పేరు వచ్చాడానికి అయిపోయిందండి. ఆయనకు మళ్ళీ రాజకీయాల్లో పదవులేవి రావు. నువ్వు రాష్ట్రానికి ఉపయోగపడు. రాజశేఖర రెడ్డి ప్రాజెక్ట్ ఇది. రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని అడిగాను. రాజశేఖర రెడ్డి సంకల్పించిన ప్రాజెక్ట్. వైఎస్ఆర్ అని పేరు పెట్టుకుని మీరు ఎలక్షన్ ఎగ్గారు. అరే అందులో డిప్యూటీ ఏమని కరెక్టే రామచంద్రరావు చెప్పింది. యాక్ట్ ప్రకారం కట్టాలి. కట్టవలసిన బాధ్యత కేంద్రాన్ని. సంవత్సరం 8 మాసాలు అవుతుంది, 6 మాసాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి అది వేయలేదు. అది వేస్తే మీకేం కష్టం? జరిగిందే చెప్పుకుంటాం కానీ మీరు మోడీని పెట్టమంటలేదే, బీజేపీతో విడిపోమంటలేదే. ఊరంతా ఏమనుకుంటారు మోడీ నేను ఏమన్నాడు అంటే కేసు లోపలేసేస్తాడండి అని. ఇటు అంత తేలిక, అంత తేలిక తీసుకెళ్ళి లోపలేసేస్తారా? రాష్ట్రం కోసం నిలబడినందుకే నిన్ను వేరే తీసుకెళ్లి లోపలేస్తే అల్ల కల్లోలం అవుతుంది. నీ కేసులు కాపాడటం కోసం నువ్వేం రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం క్షమించను. జనంకి ఏం తెలియదు అనుకోకండి. ఖాళీ ఉండదు దాని మీద దృష్టి పెట్టడానికి. వాచ్ చేస్తూనే ఉంటారు. ఇవాళ ప్రచారం ఏం జరుగుతుంది? ఆ కేసుల గురించి నోరెత్తలేకపోతున్నాడండి. మీరే నోరెత్తక్కలేదు. మోడీలో ఉన్నాయండి, కాళ్ళు పట్టుకోవాలక్కలేదు, తొడగొట్టక్కలేదు. కోర్టులో వేయండి. ఆ కోర్టులో కేసు కూడా మీరే ఎక్కలే. కేసు ఉంది రెడీగా కోర్టులో. కేసులు పెట్టలే. ఆ కేసులో ఎప్పుడు ఎస్ అన్ని ఫ్యాక్ట్స్ వేయండి. రామచంద్రరావు చేసినట్లు తప్పులుంటే తప్పులు తప్పని చెప్పండి. ఫ్యాక్ట్స్ ఏంటో ఫ్యాక్ట్స్ వేయండి. కౌంటర్ ఎఫిడేవిట్ అంటే ఎలా వేస్తారంటే ఆయన రాసిన ప్రతిదానికి ఒకదానికి దానికి సమాధానం. ఆయన మొదటి పేరాలో ఎలా రాశాడు ఇది తప్పు, రెండో పేరాలో ఎలా రాశాడు ఎస్ ఇది కరెక్ట్, ఫ్యాక్ట్ అయిన మాట వాస్తవం. మొన్న ఒక ఆయన వచ్చి ఏదో డిబేట్ లో చూశాను. అవునండి అరుణ్ కుమార్కి అలా కొంచెం మెంటల్గా తప్పినాడా? ఒక పక్కనేమో యాక్ట్ అసలు పాస్ అయ్యలేదు అంటాడు, ఇంకో పక్క యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అంటాడు. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, తెలివితేటలేటో. ఎస్ యాక్ట్ యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఫార్మాలిటీస్. పాస్ అవ్వలేదు ఇదిగో అడిగే దమ్ము మీకు లేదు. ఇది కోర్టులోకి వచ్చింది కానీ కుదరదు. పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ లోపల ఏం జరిగినా సరే దాని మీద కోర్టులు ప్రశ్నించగలవు. మళ్ళీ లోపల మనమే ప్రశ్నించాలి. ఒక్కసారి ఒక నోటీస్ ఉన్నాయా నేను బతిమేలాను. చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి 1 గంట 45 నిమిషాలు కూర్చున్నాను. ఆయన కన్విన్స్ అయ్యాడు, నాకు అలా అనిపించింది. ఇవన్నీ చదివాడు, నాకు ఎవరు చెప్పలేదండి ఇవన్నీ అన్నాడు. ఆ రోజుతో నా మైండ్ దబ్బినేసి నేను కరెక్ట్ గా ఫాలో అవ్వలేదు. ఎప్పుడైతే పాస్ అయిపోయిందన్నారో అప్పుడు నేను అద్వానీ గారు రూమ్ లో కూర్చున్నాను. చాలా అప్సెట్ అయ్యాను, నిజంగా అప్సెట్ అయ్యాం, అందరూ అప్సెట్ అయ్యాం. ఎందుకంటే తలుపులేసి ఎలా చేస్తారని ఎవడనుకోవాల, లోపల ఎవడేం మాడతాడో ఏంటో చూద్దామని. వెయిట్ చేయండి మీరంటే వెంటనే ఎస్ నేను ఫోన్ చేసి ఢిల్లీ చెప్తాను. మీరు ఇలాగే ఢిల్లీ వెళ్ళిపోండి, మా ఎంపీలు అంతా కూర్చుంటారు మీటింగ్ లో, ఆ మీటింగ్ లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. వెంటనే నోటీస్ ఇస్తారన్నట్టు నేను వెంటనే ఢిల్లీ వెళ్ళాను. మీటింగ్ పెట్టారు, ఎంపీలంతా వచ్చారు, ఇవన్నీ చెప్పాం, ఏం లేదు, నోటీస్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీని అడిగితే మేము రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా ఎల్లుండా, మేం చేయడం తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ లో చూసుకుందామని అన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ వచ్చింది, వీళ్ళు ఎవరు? ఆ రోజున 18/2/2014 నాడు లోక్సభ తీసి ఏం చేశారు అన్న దాని మీద చర్చకిస్తే ఏం పోయిందండి? తీసుకెళ్లి జైలు పెట్టేస్తాడా? చంద్రబాబు ఉన్నంతకాలం చంద్రబాబు కేసులకు భయపడిపోయి ఏం అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం చంద్రబాబు పార్టీ వాళ్ళు ఏమో ఈయన కేసులకు భయపడిపోయి ఈయనేం అడగలేదని వాళ్ళు. అసలు రాష్ట్ర ప్రజల కేసు ఏమవుతుంది?
ఇంత క్లియర్ గా రాసి ఏదైనా కంటి తుడుపు ఏదైనా చేశారు అంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఇస్తామని ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా వెంకయ్యనాయుడు గారి స్పీచ్ లో అలాగే రాజ్యసభలో చెప్పాడు క్లియర్ గా చెప్పాడు ఆయన స్టాటిస్టిక్స్ అన్ని తెప్పించి చాలా బాగా మాట్లాడగల సత్తా ఉన్న మనిషి చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా ఏం చెప్పాడు అయ్యో ఇప్పుడు రాష్ట్రం వరకు వచ్చేస్తున్నారు కోస్ట్ ఆంధ్ర వరకు పక్కన పెడితే అంటే మనకు 47,937 కోట్ల రూపాయల ఆదాయం ఉంది 47,253 కోట్ల రూపాయలు ఖర్చు ఉంది అంటే 674 కోట్లు మిగుల్లో ఉన్నారు కోస్ట్ ఆంధ్ర దానికి ఏ ఇబ్బంది లేదు తెలంగాణలో రాయలసీమ ఎప్పుడు కూడా మైనస్ 7,005 కోట్లు రాయలసీమ మైనస్ లో ఉంది తెలంగాణ హైదరాబాద్ తీసేస్తే 8,400 కోట్లు మైనస్ లో ఉంది హైదరాబాద్ కలిపితే 12,854 కోట్లు ప్లస్ లోకి వస్తుంది అంటే తెలంగాణ హైదరాబాద్ అనేది 12,854 కోట్లు డెఫిసిట్ లేదు సర్ప్లస్ లో ఉంటుంది మన ఆంధ్ర రాయలసీమ కలిపితే మనకు 674 కోట్లు ఎక్స్ట్రా ఉన్నా 7,005 కోట్లు రాయలసీమకు మైనస్ ఉంది అంటే మొత్తం మీద 6,500 కోట్ల రూపాయలు మైనస్ లో ఆంధ్ర ఉంటుంది వీళ్ళు ఎక్కడన్నీ చెప్పాడు ఆయన చెప్పి ఏం చెప్పాడు 10,000 కోట్లు వెంటనే ఏమన్నాడు ఇవాటికి కూడా 10,000 కోట్లు కదా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం వచ్చి కానీ ఆ రోజున బీజేపీ నాయకుడిగా వెంకయ్యనాయుడు గారు ఏదైతే అడిగాడు 10,000 కోట్లు ముందు ఇచ్చేయండి లేకపోతే ఆంధ్ర ఎలా సర్వే అవుతుందని అరే ఆంధ్ర ఏర్పడకుండా ఎక్కడి నుంచి వస్తావా ఏర్పడ్డాక ఇవ్వాలి అంటే అది ఏర్పడే నాటికి ఎలాగ మేమే వస్తాం అధికారులకి అన్నాడే ఆన్ రికార్డు మేమే వస్తాం మేము 10,000తో ఆపం కాపాడే బాధ్యత రాయలసీమని ఆంధ్ర ప్రాంతాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మాకు ఇచ్చేస్తున్నారు జనం అని చెప్పి చెప్పాడు అలాగే జరిగింది ఇవాళ ఏం చేయబోతున్నారు మీరు ఇంత క్లియర్ గా మొన్న మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు వేసిన ప్రశ్నకి రాజ్యసభలో 24/6/2019 అంటే మీ ప్రభుత్వం వచ్చిన ఒక నెలలకి జూన్ 24/2019 నాడు రాజ్యసభలో ఈయన క్వశ్చన్ వేశాడు ఆ క్వశ్చన్ కి జలశక్తి మంత్రి అంటే ఇరిగేషన్ మినిస్టర్ రతన్ లాల్ కటారియా ఆయన పేరు రతన్ లాల్ కటారియా గారు ఏం చెప్పాడంటే 55,548.7 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం జనవరి 2018 నాడు మాకు పంపించింది ఏమని 57,297.42 కోట్ల రూపాయలు ఉంటేనే పోలవరం పూర్తవుతుంది అని పంపించింది మేము మా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు దాన్ని అంతా లెక్కేసి 17,48 కోట్లు ఎక్కువ వేశారు మీరు అని తీసేసి 55,548.87 లక్షలకి ఆమోదించడమైనది అంటే ఆమోదించడం అంటే డబ్బు ఇవ్వడం కాదు దాన్ని అంత ఖర్చు ఉంది దీని మీద అని ఆమోదించడమైంది ఇది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పిన సమాధానం మోడీ గారు రాజమండ్రి వచ్చి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడికి ఏటీఎం లో తయారైంది పోలవరం ఎంత కావాలంటే అంత పీక్కుంటున్నాడు అందులోంచి గోక్కుతున్నాడు పీకుతున్నాడు ఏంటి ఇలాగే ఉండాలా ఈ ప్రభుత్వమే ఉండాలా అని చెప్పి ఆయన ఇక్కడ వచ్చి రాజమండ్రిలోనే చెప్పాడు ఆయన ఇది జరిగిన 4 రోజులకి పార్లమెంట్ లో మంత్రి ఏం చెప్పాడంటే పోలవరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అన్ని కరెక్ట్ గానే జరిగాయి లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయి అని రెండూ నిజమే ఎందుకంటే ఎవడు దొరికిపోయేలా చేయరు అన్ని రూల్ ప్రకారమే చేస్తారు టెండర్లు పిలుస్తారు టెండర్లు మీరు ఇద్దరు వేస్తారు ఇద్దరు నా మనుషులే నువ్వు 10 రూపాయలకే నువ్వు 11 రూపాయలకే అంటావు 10 రూపాయలు అతనికి ఇస్తాం దాని ఖర్చు 5 రూపాయలే అవుతుంది ఆ 5 రూపాయల్లో సంథింగ్ మాట్లాడుకుంటాం ఇవాళ మీరు వచ్చి రాగానే ఏం చేశారు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 700 కోట్లు మిగిలింది అన్నారు ఇది మీరు చేసింది కొత్తదేం కాదు మీకు అలా ముందే చంద్రబాబు నాయుడు 90వ వారు వచ్చి లాస్కి చేస్తున్నాడు త్యాగం చేస్తున్నాడు ఈ పోలవరం కట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు అని ఆయన చెప్పాడు మామూలు జనంకైతే ఏమో ఓ కామోస్ అనుకు చంద్రబాబు నాయుడు ఫేస్ చూసి 90 విధానం ఈయన ఫేస్ చూసి మెగాకృష్ణారెడ్డి వచ్చేశారు అని అనుకుంటారేమో కానీ కొంచెం పేపర్ చదివేవాడికి నాలాంటి వాడికి అందరికీ తెలిసి ఏంటంటే పక్కన పవర్ ప్రాజెక్ట్ ఉంది ఇందులో ఏమైనా లాస్ వస్తే పవర్ ప్రాజెక్ట్ లో వాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చురా మీరని చెప్పారు పవర్ ప్రాజెక్ట్ అంటే అది బంగారం దాంట్లో ఎంతైనా రాసుకుంటారు ఇది కాదు జగన్మోహన్ రెడ్డి నీకు జనం 51% ఓట్లేసి 151 సీట్లు ఇచ్చింది వాళ్ళు చేసిందే ఇంకా నువ్వు రిపీట్ చేస్తావని కాదు నువ్వు ఖచ్చితంగా
ఫెయిల్ గా మాట్లాడతావేమో అనేటువంటి అనుమానం ఉంది జనంలో. నువ్వు అవగానే అక్కడ బీజేపీకి ఫుల్ మెజార్టీ రావడం నాకు చాలా నిరుత్సాహం కలిగించింది. మన మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చింటే బాగుందనుకున్నాను. ఎప్పుడైతే బయటకు వచ్చేప్పావో మోడీని కలిసి నేను అనుకున్నా నిజం మాట్లాడేస్తున్నాడు రా నేను చెప్పాను ప్రెస్ మీట్లో కూడా. ఎవరో అలా చెప్పడం మోడీ కటాకటీగా వచ్చింటే బాగుండు నాకని చెప్పాం. మరి ఏమైందా ధైర్యం? ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతే ఏం మాట్లాడినా 4 రోజుల నుంచి ప్రెస్ మీట్లు అన్ని ఏం చెప్తున్నారు? చంద్రబాబు తగలేశాడు, చంద్రబాబు తగలేశాడు, తగలేశాడు కాబట్టి ఓడిపోయాడు. ఇంకా చంద్రబాబు తగలేశాడు నేనేం చేయలేనంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు మారటం? యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయించుకోలేకపోతే మనల్ని కాదని జరిగిన యాక్ట్ అది. మనం అంగీకరించిన యాక్ట్ కాదు. మనందరం బయట ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి ఎంపీ అప్పుడు మేమంతా బయటకు వచ్చినాం. మమ్మల్ని ఆ చుట్టుపక్కల కదా లోక్సభకు కొంచెం అవుటర్ లాబీ దాకా వెళ్ళొచ్చు. సస్పెండ్ అయినా కూడా మమ్మల్ని అవుటర్ లాబీ కాదు సెంట్రల్ వాళ్ళలో కూర్చుని చోటు నుంచి లాగినవరా. నువ్వు నేను ఉన్నావా అక్కడ? మన ఎంపీ 14 మంది సస్పెండ్ అయిపోయి 25 మందిలో 14 మంది సస్పెండ్ చేశారు, బయట కూర్చోబెట్టారు. 11 మందిలో 6 వెళ్ళ ఉన్నారు. స్లోగన్స్ ఇస్తున్నారు మేము ఒప్పుకోవట్లేదు. మిగతా 5 ఒక్కడైనా మాట్లాడా? ఆంధ్ర ఎంపీల నుంచి ఒక్కడైనా అక్కడ లోక్సభలో మాట్లాడా? మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? ఇదే డిబేట్ అంటే. డిబేట్ అంటే నేను చెప్పేది నాకు వ్యతిరేక వర్షంలో 2 వస్తే డిబేట్ అవుతుంది. ఇంత అన్యాయంగా చేసి ఏదో లేదో మనకి ఆంధ్రాకి ఇంతకన్నా లేదండి అడిగేవాళ్ళు లేదండి. మాకంత దమ్ము లేదు, తలంచుకుని బతికేస్తామని బతికేస్తుంటే ఇస్తావాళ్ళు కూడా అయిపోతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడే దీనికి కారణం, అతనిదే బాధ్యత. అయిపోయిందా? పోలవరం రాదా? ఇంకా మనం కట్టుకోవాలా? 35,000 కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టి కట్టుకోవాలా? మనం ఎంత ఇస్తున్నాం? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి మనం ఎంత ఇచ్చాం? కేంద్ర ప్రభుత్వం మనకెంత ఇచ్చింది? లెక్కలు తీయండి. మనం రూపాయి కడితే వాళ్ళు 60 పైసలు ఇస్తున్నారు. ఆ లెక్కలు కూడా చెప్పాను మీకు ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకు మనల్ని అంత పనిష్మెంట్ గురి చేయాలి? మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. మీరు ఫస్ట్ ఇమ్మీడియట్ గా నేను ఇంప్లీడ్ అవుతున్నాను. ఇంప్లీడింగ్ ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ రామచంద్రరావు వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో నేను ఇంప్లీడింగ్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాను. ఇప్పుడు దసరా వాళ్ళ కోర్టు సెలవు, కోర్టు అవగానే నేను ఫైల్ చేస్తాను. పార్టీ ఇన్ పర్సనే ఫైల్ చేస్తున్నాను. అంటే నేనే వెళ్ళి దాని ఆర్గ్యుమెంట్ నేనే చెప్తాను, లీడర్ కాదు. నేనే ఇక్కడ ఏదైతే చెప్పానో అక్కడ కూడా అదే చెప్తాను. మీరు కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు.